ఈ వారం సంతోషం మ్యాగజైన్ ని పరిశీలిస్తే కవర్ పేజీ పై కేజీఎఫ్ విడుదల సందర్భంగా యష్ లుక్ ని ప్రచురించారు. ఇక రెండో పేజీ ఆయన ఫ్రంట్ ఇన్నర్ కవర్ పేజీలో ఆచార్య ట్రైలర్ రిలీజ్ పోస్టర్ ని ప్రచురించారు. మూడో పేజీ ఆయన ఎడిటోరియల్ పేజీలో అదరగొడుతున్న ఆచార్య ట్రైలర్ అంటూ ట్రైలర్ రివ్యూ ఇచ్చారు. నాలుగో పేజీలో రాజమౌళి నాకు స్ఫూర్తి అంటున్న మణిరత్నం వార్తను, అభిమానులకు విజయ్ స్వీట్ వార్నింగ్ వార్తను, పెద్దపల్లి జిల్లాలో నాని దసరా షూటింగ్ విశేషాలు, గని ఓటీటీ రిలీజ్ డేట్ గురించి వార్తను ప్రచురించారు. ఇక ఐదో పేజీలో కేజీఎఫ్ హైదరాబాద్ ఈవెంట్ విశేషాలను అందించారు. ఆరో పేజీలో రోల్స్ విషయంలో ప్రేమని ఇచ్చిన స్టేట్మెంట్, ధనుష్ కొత్త సినిమా లుక్ రిలీజ్, ఆలియా భట్ రణబీర్ కపూర్ పెళ్లి గురించి సంజయ్ దత్ స్పందన, F3 సినిమాలో పూజా హెగ్డే పారితోషికం విషయం ప్రచురించారు. ఏడో పేజీలో మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బు, అనసూయ కాంబినేషన్ లో రూపొందిన అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన స్పెషల్ స్టోరీని ఇచ్చారు. ఎనిమిదో పేజీలో రాహుల్, విజయ్, మేఘ, ఆకాష్ కొత్త సినిమా తొలి షెడ్యూల్ పూర్తయిన విషయాన్ని, టాలీవుడ్ సెలబ్రిటీలతో క్రికెట్ ఆడాలి అనుకుంటే ఎలా అనే వార్తను, హీరోయిన్ సోనం కపూర్ ఇంట చోరీ జరిగిన వార్త, బ్రహ్మాస్త్రం తెలుగులో సమర్పకుడిగా రాజమౌళి ఉన్న వార్తను ఇచ్చారు. తొమ్మిదో పేజీలో తలపతి విజయ్, వంశీ పైడిపల్లి సినిమా ఓపెనింగ్ వార్తను ఇచ్చారు. ఇక 10-11 పేజీలైన సెంటర్ స్ప్రెడ్ పేజీలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న రామ్ చరణ్ తేజ్ గురించి స్పెషల్ స్టోరీని ఇచ్చారు. 12 పేజీలో ప్రేమ తపస్సు సినిమా నుండి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా రోజా ప్రస్థానం గురించి స్పెషల్ స్టోరీ ఇచ్చారు. అదే పేజీలో బారసాల డిజిటల్ ఫ్యాక్టరీ యాడ్ ఇచ్చారు. 13 పేజీలో వరలక్ష్మి శరత్ కుమార్ ఐపీఎస్ ఫస్ట్ లుక్ విడుదలైన వార్త, సిరియాలో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకల విషయాన్ని, అల్లు అరవింద్ చేతుల మీదుగా గర్జన సినిమా రెండో పాట విడుదల వార్తను ఇచ్చారు. ఇక 14 పేజీలో గాడ్ ఫాదర్ సినిమాలో పూరి నటిస్తున్న విషయాన్ని, మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని, తెలంగాణ చిత్రంగా రూపొందుతున్న భీమదేవరపల్లి బ్రాంచ్ ఓపెనింగ్ వార్తను, బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బ్రతకడం వేరు అంటూ రామ్ చరణ్ గురించి కాదంబరీ కిరణ్ పేర్కొన్న వార్తను ప్రచురించారు. 15 పేజీలో యంగ్ టైగర్ సినిమాలో దీపికా పడుకునే నటించే అవకాశం ఉందని ఒక వార్త, వరలక్ష్మి శరత్ కుమార్ శబరి సినిమా షూటింగ్ ప్రారంభమైన వార్త, అల్లరి నరేష్ ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం టైటిల్ ఫిక్స్ చేసిన వార్త, బాలరామాయణం 25 పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ స్టోరీ, హిందీ నటుడు శివకుమార్ సుబ్రహ్మణ్యం మృతి చెందిన వార్తను ఇచ్చారు. 16 పేజీలో నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షెడ్యూల్ సిరిసిల్లలో పూర్తయిన వార్త, తేజ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వార్త, లక్స్ చెదలవాడ హీరోగా ధీరా సినిమా ప్రారంభమైన వార్త, అ స్టార్ ఈస్ బాన్ మొదటి షెడ్యూల్ పూర్తయిన వార్త, సితారా మొదటి కూచిపూడి డాన్స్ చేస్తే మహేష్ మురిసిపోతున్న వార్తను ఇచ్చారు. ఇక 17 పేజీలో ఆది సాయి కుమార్ కొత్త సినిమా ప్రారంభమైన వార్త, అల్లు అర్జున్ చేతుల మీదుగా సుడిగాలి సుధీర్ కాలింగ్ సహస్ర టీజర్ విడుదల వార్త, సెలబ్రిటీ సూపర్ 7 లీగ్ లో తిరుపతి టైగర్స్ వీరఘన విజయం పొందిన వార్త, కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్న సమయంలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన వార్తను ఇచ్చారు. 18 పేజీలో సంతోషం వారఫలాలతో పాటు విల్ స్మిత్ కు ఆస్కార్ అవార్డుల కమిటీ షాక్ ఇచ్చిన వార్త, సీనియర్ నటుడు బాలయ్య మృతి చెందిన వార్తను ఇచ్చారు. 19 పేజీ అయిన బ్యాక్ ఇన్నర్ కవర్ పేజీలో గని బ్లాక్ బస్టర్ పంచ్ పోస్టర్ను ప్రచురించారు. ఇక చివరి పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీలో హరిహర వీరమల్లు శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ను ప్రచురించారు. చూశారు కదా, ఇవి ఈ వారం సంతోషం అందించిన సినీ వార్తా విశేషాలు.